భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని తీసుకుని జ్వరపీడితుల వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరాలపై అనవసర ఆందోళనలు కల్పిస్తున్నారని, ప్రస్తుత జ్వరాలు సాధారణమైనవని, డెంగ్యూ పేరుతో ప్రచారాలు సరికాదని, డెంగ్యూ నిర్ధారణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయాలని తెలిపారు. ప్రజలు సైతం పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పించుకోవాలి వాలని, జ్వరాల అప్రమత్తత, వైద్య సేవలపై జిల్లా అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష నిర్వహించారు. చంద్రశేఖర్ గారు, మా రాజేందర్ గారు, మా గౌరవ ఎంపీలు, జడ్పీసీలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఏరియాలో ఉన్న ఆసుపత్రి కానీ, కొత్తగూడెంలో ఉన్నటువంటి, బాలువంచలో ఉన్నటువంటి, మణుగూరులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్ మీద సాయంత్రం ఇక్కడ రివ్యూ పెట్టుకుంటాము. ఏ సమస్యలు అయితే నా దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా డెంగీ జ్వరాల పేరిట ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. వాస్తవంగా 2016-17 వచ్చినటువంటి డెంగ్యూ జ్వరాల కంటే కూడా ఇప్పుడు వచ్చే జ్వరాలలో బయటపడ్డ డెంగ్యూ జ్వరాలు ఏమవుతున్నాయో అవి విరలన్స్ తక్కువ ఉన్నాయి, అంటే అంత సీరియస్గా లేవు, డైల్యూట్ అయిపోయింది. యాక్చువల్గా ఇవాళ మొత్తం జ్వరాలలో 97% జ్వరాలు వైరల్ ఫీవర్స్ మాత్రమే, కొన్ని మాత్రమే కేసులు డెంగ్యూ జ్వరాలుగా, అక్కడో ఇక్కడో మలేరియా జ్వరాలుగా, టైఫాయిడ్ జ్వరాలుగా రికార్డ్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డెంగ్యూ జ్వరాలు లేవు. మేము మొన్న హైదరాబాద్లో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూర్ హాస్పిటల్ అనేది చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు, అనేక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. ఆగస్టు మంత్లో 51,000 మంది పేషెంట్లు నమోదు చేసుకుంటే